హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జశ్వని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ బ్లాగ్ వచ్చేసి మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా, మా రెంటెడ్ హౌస్ నుంచి మా ఫ్లాట్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఆ షిఫ్టింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, హౌస్ అంతా ఇలా తీసేసాము. ఇవన్నీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, నా బిఫోర్ బ్లాగ్లో మీరు చూస్తుంటారు. సో ఇక్కడ వచ్చేసి కొంచెం మేము కుక్ చేసుకుంటున్నాం ఫుడ్. బట్ 6:30కే ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళు వచ్చేసారు. సో వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళ వర్క్స్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఒక 6 మెంబర్స్ వచ్చారు. ఎవ్రీ రూమ్లో కూడా అన్ని థింగ్స్ తీసి వాళ్ళు ప్యాక్ చేసేస్తున్నారనమాట. ఇలా చూసారు, ఇక్కడ బెడ్రూమ్ ఆల్మోస్ట్ మనకి ఖాళీ అయిపోయింది. ర్యాక్స్ అన్నీ తీసేసారు. నేనైతే ఇంకా ఇది, సో ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసి మా డాడీ ప్యాక్ చేపిచ్చేస్తున్నారు. ఈయన మా డాడీ అనమాట. సో ఇక్కడ బీరువా ఉంది. సో అందుకనే మా డాడీ ఇక్కడ నించున్నారు. బట్ బీరువాలో వాల్యుబుల్ థింగ్స్ అన్నీ మేము ముందే ప్యాక్ చేసుకున్నాం, విడిగా వేరుగా సపరేట్గా ప్యాక్ చేసుకున్నాం. సో రిమైనింగ్వి మా డాడీ చూస్తున్నారనమాట. ఇక్కడ మొత్తం అన్నీ ఇలా ప్యాక్ చేసేస్తున్నారు. అన్నీ చక్కగా ఇలా బాక్సెస్లో ప్యాక్ చేసేస్తున్నారు. ఈ బాక్సెస్ అన్నీ కూడా మేము బిఫోరే మేము మా మ్యారేజ్ అయిన కొత్తల్లోనే షిఫ్టింగ్ ఉంటే అప్పుడే తీసుకున్నాం. బాక్సెస్ అన్నీ కంపెనీ తరఫున మాకు వచ్చాయన్నమాట ఈ బాక్సెస్ అన్నీ. సో అవే మాకు ఇప్పటివరకు షిఫ్టింగ్ అయినా ప్రతిసారి యూజ్ అయ్యాయి మాకు. సో ఈ బాక్సెస్తో ఇంకా ఇదే లాస్ట్ ఏమో ఈ ప్యాకింగ్. అండ్ ఇక్కడ కిట్స్ ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. సో ఇక్కడ ముగ్గురు చాలా బిజీగా స్నాక్స్ తింటున్నారనమాట. సో ఇవిగోండి, ఇవి ఇంకా ప్యాకింగ్ చేయడానికి ఇట్లా రెడీగా ఉన్నాయి. మొత్తం ఇలా ప్యాక్ చేసేస్తున్నాము. వెళ్ళిపోతున్నాం కదా అని ఇల్లంతా ఒక్కసారి ఈ వీడియోలో షూట్ చేసుకుంటున్నాను. నా కోసం అన్నమాట ఈ వీడియో మాత్రం, బికాజ్ ఈ ఇంటితో నాకు చాలా చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఈ హౌస్లోనే. అండ్ మా యుక్తా పాపని కన్నది కూడా ఈ హౌస్లో ఉన్నప్పుడే. నేను ప్రెగ్నెన్సీ అండ్ మా పాపను తీసుకుని వచ్చింది, అంతా నా మెమరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అందుకనే ఇక్కడ కొంచెం డీప్గా అవి అసలు ఇది హౌస్ టూర్ చేయాలనే ఐడియా నాకు ఆ హౌస్లో ఉన్నప్పుడు రాలేదు, చేయాలని అనుకోలేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డేకి ఇట్లా క్లారిటీగా తీసుకున్నానమాట వీడియోని. ఇంకా మిక్సీ మా డాడీ క్లీన్ చేసి పెట్టేశారు. ఈసారి షిఫ్టింగ్ అప్పుడు నేను మా మమ్మీ రాలేదనమాట. సో మా డాడీ వచ్చారు. మా డాడీ కూడా చాలా అంటే చాలా అసలు ఇంట్లో ఎప్పుడు మా డాడీ వర్క్ చేయరు, బట్ నా కోసం ఫస్ట్ టైం మా డాడీ ఇంత వర్క్ చేయడం నాకు చాలా అంటే అసలు హ్యాపీ అన్నమాట. మా డాడీ ఇంత చేస్తారని నేను అనుకోలేదు. ఇక్కడ షిఫ్టింగ్ అప్పుడే కాకుండా మేము షిఫ్ట్ అయ్యాక అక్కడ చదువుకునేటప్పుడు కూడా డాడీ చాలా హెల్ప్ చేశారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, మమ్మీ అయితేనే చేస్తుందే అనుకున్నాను. డాడీ వస్తున్నారు, ఏం చేస్తారు, జస్ట్ నుంచి ఉంటారేమో, అన్నిటి దగ్గర అట్లా వెనక నుంచి ఉంటారేమో అనుకున్నా. బట్ అట్లా కాదు, మా డాడీ నాకు నిజంగా ఎంత సపోర్ట్ చేశారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. మా డాడీ ఎప్పుడు పని చేయడం నేను అంతగా చూడలేదు. అంటే తన జాబ్ పరంగా చేస్తారు, కానీ ఇంకా ఇంట్లో పనులు అంటే చాలా తక్కువ, రేర్ అసలు నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఫస్ట్ టైం నా కోసం చేశారు. అండ్ మా హబ్బీ కూడా చూసారా ఎంత చేస్తున్నారో, అసలు తిని కూడా ఇంట్లో చాలా తక్కువ, ఏం అంతగా హౌస్ వర్క్స్ ఏం పట్టుకోరు. బట్ ఫస్ట్ టైము నేను ఒక్కదాన్ని ఇలా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నా. ఎప్పుడు పని చేసే నేనేమో ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాను. వాళ్ళిద్దరు మాత్రం నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డారు. మళ్ళీ అక్కడ షిఫ్ట్ అయ్యాక కూడా వాళ్ళిద్దరే మ్యాక్సిమం హౌస్ నాకు సదిరి పెట్టారు. నాకేమో కిడ్స్ని పట్టుకోవడం, కిడ్స్ని చూసుకోవడం సరిపోతుంది. ఎందుకంటే ముగ్గురం ఇలాగా మొత్తం వర్క్లో మునిగిపోతే పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో పిల్లల్ని ముగ్గురిని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం కదా. సో ఆ వర్క్ నాకు ఇచ్చేసారనమాట. బట్ వాళ్ళైతే ఇట్లా ప్యాకింగ్ చేసేస్తున్నారు.
నేను ఊరికే నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ వీడియో మొత్తం ఇట్లా హౌస్ని బాగా క్లీన్గా నేను బాగా అన్ని యాంగిల్స్లో తీసుకుంటున్నాను వీడియో, ఎందుకంటే ఈ యాక్చువల్లీ నా ఓన్ ఫ్లాట్కి వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇక్కడ నేను ఈ హౌస్లో 3 ఇయర్స్ ఉన్నామన్నమాట. సో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ హౌస్లోనే ఉన్నాం, మళ్ళీ చేంజ్ అవ్వలేదు. హౌస్ కొన్నాకే చేంజ్ అయ్యామన్నమాట, చేంజ్ అవుతున్నాం. అసలు ముందుకైతే చేంజ్ కాలేదు. బట్ నాకైతే ఫస్ట్ నేను ఇంట్లోకి దిగినప్పుడు అమ్మో ఇంత పెద్ద ఇల్ల ఎలా ఉండాలిరా దేవుడా అనుకున్నాను. క్లీనింగ్ చేసేసరికి నా పని అయిపోతుంది అనుకున్నా. బట్ అట్ లాస్ట్కి ఇంటి నుంచి వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. సో ఇక్కడ యుక్తాన్ని వెతుక్కుంటున్నాను ఫ్రెండ్స్, ఏమైపోయింది అని. తీరా నాకు యుక్త వచ్చేసి ఇక్కడ దొరికింది. మన మినీ మిస్ ఏమో చూసారా, అసలు ఆ పెట్టెలో కూర్చుంది. నేను ఎంతసేపు వెతుక్కున్నాను, కిందకి వెళ్ళిందా పైకి వెళ్ళిందా బాబోయ్ అనుకున్నాను. షిఫ్టింగ్ రోజు భలే హడావిడ అనుకున్నా. బట్ తీరా చూస్తే ఆ బాక్స్లో కూర్చుంది అనమాట, అట్లా మెల్లగా లేచి వచ్చేస్తుంది. ఇంకా మొత్తం ఇలా ప్యాకింగ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు వెహికల్లోకి ఎక్కిచ్చేస్తున్నారు. కొన్ని మేము ఇలా కట్టించామన్నమాట, ఎందుకంటే అవి మేము వెళ్ళగానే యూజ్ చేయాలి, అర్జెంటువి అనమాట. బాక్సెస్లో అంటే అన్ని బాక్సులు విప్పాలంటే కష్టం కదా, ఎందులో ఉన్నాయి కనుక్కోలేము. అందుకని కొన్ని ఇట్లా బెడ్షీట్లో కొన్ని అవసరమైన చేయించాము. ఇదిగోండి వెహికల్ ఇక్కడ దాకా వచ్చింది, కార్ అడ్డం ఉంది. సో ఆ కార్కి ఏదో ప్రాబ్లం ఉంది, కార్ తీయలేకపోయారు. సో అక్కడ ఆగిందనమాట. సో ఈ వీళ్ళు అన్ని సామాన్లు అన్నీ అక్కడ వరకు ఎక్కించేసుకుంటున్నారు. మొత్తం ఇట్లా ప్యాకింగ్ అయిపోతుంది. సో వచ్చేసాము న్యూ హౌస్కి, వచ్చేసాము న్యూ ఫ్లాట్కి వచ్చేసాము. సో ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది. వచ్చేసాము ఫ్రెండ్స్, మా హౌస్కి వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే చిన్న చిన్న వర్క్స్ ఉంటే వీళ్ళు కంప్లీట్ చేశారనమాట. సో నేను ఇక్కడ పాలు పొంగిస్తున్నాను. గ్యాస్కి కూడా పూజ చేసి నేను పాలు పొంగిస్తున్నాను అన్నమాట. గ్యాస్ స్టవ్కి కూడా పూజ చేశాను, పాలు పొంగిస్తున్నాను ఇక్కడ. దేవుడు పటాలు ఇంకా ఎక్కువ సెట్ చేయలేదు, జస్ట్ ఒక 4 పటాలు మాత్రం తీసి అప్పటికప్పుడు పాలు పొంగలి చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి వంట చేయాలి కదా. గ్యాస్ కూడా మాకు ఏంటంటే సిలిండర్స్ సబ్మిట్ చేయాల్సిన నెసెసిటీ రాలేదు, జస్ట్ బుక్ సబ్మిట్ చేసాము, సిలిండర్స్ అవే ఉంచేయచ్చు అన్నారు. సో అందువల్ల నాకు గ్యాస్ కూడా ప్రాబ్లం కాల, గ్యాస్ కూడా వెంటనే వచ్చేసింది. అంటే మాతో పాటు ఈజీగా వచ్చేసింది, చాలా హ్యాపీగా ఈజీగా అయిపోయింది ఈసారి షిఫ్టింగ్. సో ఇలా అయిపోయింది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. ఎట్ లాస్ట్కి నా డ్రీమ్ హౌస్కి నేను వచ్చేసాను, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే అప్పుడప్పుడు పాత హౌస్ కూడా గుర్తొస్తుంటాయి. ఇదనే కాదు, ఇంతకుముందు నేను తణుకులో ఉన్నాను, అలాగే ఇంకొల్లులో ఉన్నాను, అలాగే సత్తెనపల్లిలో ఉన్నాను. ఆ 3 హౌసెస్ గుర్తొస్తాయి నాకు, చాలా బాగా గుర్తొస్తాయి. నేను మా ఓనర్స్ అందరూ గుర్తొస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తారు, ఎవరిని మర్చిపోలేదు. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎట్లా స్పీచ్? మన ఏ వీడియో అయినా మన మినీ మిస్ అమ్మ మాత్రం మిస్ అయితే. సో మనం కొంచెం
కొత్త హౌస్ కదా, హ్యాపీగా ఉందన్నమాట. సో ఫైనల్లీ మేము మా హౌస్ కి రీచ్ అయిపోయాం. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ రోజు కోసం నేను చాలా వెయిట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మా డ్రీమ్ హౌస్ కదా. ఇంకా ఇది వచ్చేసి మాది ఒక బెడ్రూమ్. సో ఈ వాళ్ళకి వచ్చేసి మేము పింక్ కలర్ వేయించుకున్నాం. టోటల్ అయితే ఇట్లా ఇట్లా ఉంది. సో ఓన్లీ వన్ ఒక గొడవకి వచ్చింది. సో మీకు నేను నా నెక్స్ట్ వీడియోలో నా హౌస్ టూర్ చేస్తాను, బట్ మరీ నెక్స్ట్ వీడియోలో చేయను, హౌస్ అంతా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాతనే మీకు చేస్తానమాట. ఇఫ్తా ఫ్యాన్స్ వేసేస్తుంది అనమాట, ఇంకా మా నా సౌండ్ మీకు వినిపించదు. సో సింపుల్గా పాల పొంగల్ పెట్టేసుకున్నాను. దేవుడు రూమ్ మీకు చూపించలేదు, ఎందుకంటే నేను ఇంకా దేవుడు పటాలన్నీ సెట్ చేయలేదు ప్రస్తుతానికి. ఒక కొన్ని అమ్మవారి ఫోటో అట్లా కొన్ని తీసేసి ఇంకా మేము పాల పొంగల్ పెట్టేసామన్నమాట. యుక్త అసలు ఉండట్లేదు, కదిపేస్తుంది బాగా. ట్రైపోర్డ్ ఎక్కడో ఉంది, సో అది కనిపించలేదు, అందుకే హ్యాండ్ తోటి మేనేజ్ చేస్తున్నాను. ట్రైపోర్డ్ ఎక్కడో ఉంది, ట్రైపోర్డ్ ఇంకా తీయలేదు, ఇంకా కొన్ని సదిరాము కొన్ని సదరలేదు. టైం పడుతుంది కదా మొత్తం ఆర్గనైజ్ చేయడానికి, నాకైతే మినిమం ఒక 1 వీక్ పట్టేటట్టుంది. బికాజ్ ఎప్పుడు షిఫ్టింగ్లో మమ్మీ వచ్చేది, ఈసారి నేను ఒక్కదాన్ని ఉన్నాను, డాడీ ఉన్నారు, డాడీ హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే కొంతవరకు సెట్ చేసుకున్నాము, ఇంకా మా హబ్బీ కూడా హెల్ప్ చేస్తున్నారు, మొత్తం మేము ముగ్గురమే. సో పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంతవరకు సెట్ చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.